రైట్, మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు, మళ్ళీ అంటే అవినీతి మరక లేకుండా బయటకు వస్తుంది అంటూ న్యాయస్థానాలపైన నమ్మకం ఉందంటూ కూడా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడడం జరిగింది. ఓవరాల్గా అంటే ఈడీ కస్టడీకి 7 రోజుల కస్టడీకి అనుమతిచ్చింది రెవెన్యూ కోర్ట్. నిన్న సాయంత్రం కవితను అరెస్ట్ చేసిన విషయం కూడా తెలిసిందే. సో మార్చి 23 వరకు కూడా కస్టడీకి ఇచ్చింది కోర్టు. సో ఒకసారి కేసీఆర్ ఇంటి దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, అక్కడ పరిస్థితి ఏంటి, మా బ్యూరో చీఫ్ రాజును అడిగి తెలుసుకుందాం. రాజు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్. యా రాజు, అంటే ముఖ్యమంత్రి ఇప్పటికే చెప్పడం జరిగింది పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ రెస్పాండ్ కాలేదు, అటు మోడీ కూడా కవిత అరెస్ట్ విషయంలో రెస్పాండ్ కాలేదు. సరే, ఒక ప్రధానమంత్రి ఎమ్మెల్సీ గురించి రెస్పాండ్ అవుతారా అన్న విషయం అట్లుంటే గనక, అరెస్ట్ విషయానికి సంబంధించి కేసీఆర్ ఇంటి దగ్గర పరిస్థితి ఏంటి? ఇప్పుడే హరీష్ రావు కూడా కేసీఆర్ ఇంటికి చేరుకొని కేసీఆర్ తో భేటీ అయ్యారన్నట్టు కూడా తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రాజు? సో శ్రీకాంత్, మొత్తానికి కవిత ఉదాంతం సంబంధించి ఉదయం నుంచి జరిగినటువంటి పరిణామాలు చూస్తే, ముఖ్యంగా నిన్న సాయంత్రం ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లి ఉదయం వైద్య పరీక్షలు చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత రిస్క్ వెన్యూలో ప్రొడ్యూస్ చేసిన తర్వాత అక్కడ 4.5 గంటలకు కోర్టు వాయిదా ఇచ్చి 4.5 గంటలకు తీర్పుని ఇవ్వడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఇచ్చే తీర్పులో ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అడిగినటువంటి 10 రోజుల కస్టడీకి సంబంధించిన అనుమతి సంబంధించినటువంటి అంశం పైన ఆ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు 7 రోజులకు మాత్రం పరిమితం ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో 7 రోజుల వరకు ఇప్పుడు కస్టడీలోకి తీసుకొని ఇన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ఈ మనీ లాండరింగ్ సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా విచారణ చేసుకునేందుకు వీలుగా అవకాశం కల్పించడం జరిగింది. అయితే కవితకు సంబంధించినటువంటి న్యాయవాదులు కానీ అదేవిధంగా లీగల్ అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి వాదనలు వినిపించుకోవడం జరిగింది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఏదైతే నల్లి చిదంబరం కావచ్చు లేదంటే కేజ్రీవాల్కి సంబంధించినటువంటి అంశాల్లో ఏదైతే ముందస్తు బెయిల్ ఇచ్చారో అదే తరహాలో కవితకు కూడా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు వాదనలు వినిపించినటువంటి విషయం అయితే మనం చూసాం. సో మొత్తానికి ఫైనల్గా కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టు అదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కోసం విచారణకి 7 రోజుల పాటు లైవ్ అంటే ఏదో 7 రోజుల పాటు తనకు కావాల్సిన విచారణకు కావాల్సిన అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఇచ్చినటువంటి రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసింది. కాబట్టి 7 రోజుల పాటు మార్చి 23 వరకు కవిత ఈడీ ఎన్ఫోర్స్మెంట్ విచారణ కోసం కస్టడీలోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. సో దీనికి సంబంధించి ఉదయం నుంచి కూడా ఇక్కడ హైదరాబాద్ నుంచే కేటీఆర్ అదేవిధంగా కేసీఆర్ కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి లీగల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఎప్పటికప్పుడు చర్చించడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కవిత అరెస్టుకు సంబంధించిన నిరసన కార్యక్రమాలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటిని ఫాలోఅప్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఇక కేసీఆర్ నివాసానికి ఇప్పటికే హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ ఇక్కడే ఉన్నారు. అదేవిధంగా హరీష్ రావు కూడా కొద్దిసేపటికి వచ్చి ఇప్పుడు కొద్దిసేపటి క్రితం వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా ఆయన ఇక్కడే ఉండి ఆ ఢిల్లీ జరుగుతున్న పరిణామాలు అక్కడ సత్యవతి రాథోడ్ మాజీ మంత్రి ఉదయమే ఆమె ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ఆమెతో పాటు కొంతమంది లీగల్ టీమ్ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. సో లీగల్ టీము అదేవిధంగా సత్యవతి రాథోడ్తో పాటు మిగతా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీ నాయకత్వంతో కోఆర్డినేట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కేటీఆర్ కూడా ప్రత్యేకంగా కొంతమంది న్యాయ నిపుణులతో పాటు అదేవిధంగా ఢిల్లీకి సంబంధించిన పెద్ద మనుషులతో మాట్లాడుతున్నటువంటి విషయాలు అయితే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇదే పరిణామంలో పరిణామం భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా రావడం జరిగింది. కేసీఆర్తో చాలాసేపు దాదాపు 1.45 గంటల పాటు ఆయన చర్చించినటువంటి పరిస్థితి ఉంది. పొత్తులు విచ్ఛిన్నమైపోయాయి. మాయావతి బీజేపీ ఒత్తిడికి లోనై ఇక్కడ ఉన్నటువంటి పొత్తుల్ని అదే బీఎస్పీ అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ సంబంధించిన పొత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేసుకోవాలి, ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలని చెప్పింది. కానీ తను తన ఆత్మగౌరవం దెబ్బతిన్నదన్న ఉద్దేశంతో బీజేపీ ఒత్తిళ్లకు లొంగినటువంటి మాయావతి నిర్ణయాన్ని తను కాదని చెప్పేసి బీఆర్ఎస్కు బీఎస్పీ పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే జరిగిన పరిణామాలపైన కేసీఆర్తో ఆయన భేటీ అయినటువంటి పరిస్థితి ఆ భేటీలో చాలా కులంకుషంగా మాట్లాడారు. త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తును తన ముఖ్య అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పేసి చెప్పాడు శ్రీకాంత్. రాజు, అంటే ఇదే కేసు సంబంధించి ఇప్పటికి దరిదాపు 12 మందిని విచారించడం జరిగింది. ఈ కేసులో కొంతమందికి బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్లకు ఏ అంశాలు అంటే ఏ గ్రౌండ్స్ లో వాళ్లకు బెయిల్ ఇచ్చారో కవితకు కూడా అదే అంశం పైన అంటే అదే గ్రౌండ్స్ లో బెయిల్ ఇవ్వాలంటూ కవిత తరపున ఉన్నటువంటి న్యాయవాదులు దానికోసం మాట్లాడడం జరిగింది. సో న్యాయ సలహాలు కూడా తీసుకుంటున్నారు మీరు చెప్పినట్టుగా. బట్ కమింగ్ టు ఈడీ విషయానికి వస్తే, కస్టడీ 10 రోజుల కస్టడీ కోరడం జరిగింది, అటు కోర్టు 7 రోజుల కస్టడీకి ఇవ్వడం జరిగింది. గతంలో కూడా 3 సార్లు ఈడీ ముందుకు హాజరైనటువంటి కవిత కొన్ని సెల్ఫోన్లను కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే చాలా మందిని విచారించినటువంటి ఈడీ ఈసారి విచారణ ఎట్లా ఉండబోతోంది అనుకోవచ్చు? ఏ అంశాలపైన ఈసారి కవితను క్వశ్చన్ చేసే ఛాన్సెస్ ఉండొచ్చు? సో ఎట్లా చూడొచ్చు అటు బెయిల్ వాళ్ళు అడిగే గ్రౌండ్స్ అండ్ ఈడీ చేసేటువంటి డిమాండ్ కానీ?
ఇందులో మనకున్నటువంటి సమాచారం కంటే ఈడీ ఎటువంటి అంశాలను బేస్ చేసుకొని ఈసారి విచారణ చేయబోతుంది అనేది ప్రధానంగా ఇప్పటికే లొంగిపోయి అప్రూవర్గా మారినటువంటి అరెస్ట్ అయిన వారిలో అప్రూవర్గా మారినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలమే చాలా ప్రధానమైనటువంటి విషయం. ముఖ్యంగా రాఘవ కావచ్చు, మిగతా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలమే చాలా ప్రధానమైనదని చెప్పేసి ఇప్పుడు ఈడీ బలంగా వాదిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ లిక్కర్కి సంబంధించినటువంటి మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో ఈ కేసులో దాదాపు 100 కోట్ల రూపాయలు చేతులు మారాయనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ఎక్కడికి మారాయి, ఎవరి ద్వారా మారాయి, ఆ మారడానికి గల కారణాలు ఏంటి, ఎక్సెస్ రేట్ల ద్వారా మద్యాన్ని అమ్మకి అమ్మేటువంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, టెండర్ల విషయంలో టెండర్లు ఖరారు చేసుకునేది ఒక ప్రభుత్వం నిర్ధారించుకున్న తర్వాత నిర్ధారించుకున్న రేట్ల కంటే ఎక్సెస్ పోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, అంటే ఇది ఒక సిండికేట్ వ్యవహారంగా ఈడీ భావించింది, దీనికి వచ్చినటువంటి ఫిర్యాదును దృష్టిలో పెట్టుకొని ఈడీ అదేవిధంగా సిబిఐ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యంగా పంజాబ్ అదేవిధంగా ఢిల్లీకి సంబంధించినటువంటి అదే తెలంగాణకు సంబంధించినటువంటి అధికారులతో కోఆర్డినేట్ చేసి దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలను కూడా లోతుగా పరిశీలించినట్టుగా తెలుస్తోంది. గత సంవత్సరం మార్చి నుంచే ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు కవితను విచారించుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పటికీ కవిత దాదాపు 3 సార్లు హాజరు కావడం జరిగింది, తమను ఫోన్ తన సెన్ ఫోన్ కావచ్చు కావాల్సిన సమాచారం కావచ్చు డాక్యుమెంటేషన్స్ కావచ్చు అన్నీ కూడా ఇప్పటికీ అప్పచెప్పినటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఫస్ట్ సెక్షన్ 160 కింద ఆమెని విచారించినటువంటి అధికారులు ఆ తర్వాత సెక్షన్ 40గా మార్చి చార్జ్షీట్లో పేరు పెట్టేసినటువంటి పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో ఆమె దోషిగా తేలిందనేటువంటి విషయాన్ని వాళ్ళు చాలా కన్ఫర్మ్ చేశారు. సో కన్ఫర్మ్ చేసినటువంటి విషయాన్ని మరింత క్లారిటీ కోసం తీసుకోవాలంటే విచారించక తప్పదు అని చెప్పేసి సిబిఐ నుంచి కూడా ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. సిబిఐ నుంచి ఇచ్చిన నోటీస్కి ఆమె రివర్స్ ఆన్సర్ చేసినటువంటి పరిస్థితుల తర్వాత ఎప్పుడైతే వచ్చాయో ఎప్పుడైతే రివర్స్ మెయిల్ చేసిందో ఇది ఒక రాజ్యాంగపరమైనటువంటి వ్యతిరేక చర్య రాజకీయపరమైనటువంటి కుట్రలో భాగం అని చెప్పేసి కామెంట్లు చేయడం జరిగిందో అప్పుడు ఈడీ రంగంలో దిగి ఈ యొక్క అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా ఇప్పుడు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నట్టుగా ఇది పక్కా రాజకీయ కుట్ర, బీజేపీ కాంగ్రెస్ కలిసి చేస్తున్నటువంటి చర్య, అందుకే బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేసేటువంటి చర్యలో భాగమే అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నప్పటికీ అటు ఈడీ సిబిఐకి కవిత రాసిన మెయిల్ అదేవిధంగా ఆ మెయిల్ అంతకంటే ముందు జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్తో పాటు వాళ్ళ యొక్క ఏదైతే చాటింగ్ మెసేజ్లు ఉన్నాయో వాటన్నిటి ఆధారంగానే ఏమైనా కన్ఫర్మ్ చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇది ఆ గతంలో ఏదైతే తన విచారణకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందో ఆ పిటిషన్ నిన్ననే 19 తారీఖు మారింది. ఆ 19 తారీఖు మారిన రోజే ఏదైతే విచారణ ఉన్న రోజే ఈడీ వచ్చి ఇక్కడ సెర్చ్ వారెంట్ తోటి సెర్చ్ చేస్తున్నామని చెప్పేసి చివరికి ఆమెను అరెస్ట్ చేసుకుని తీసుకుపోతున్నటువంటి పరిస్థితి అని చెప్పి చెప్పడం జరిగింది. సో అయినప్పటికీ సుప్రీంకోర్టు ఈడీ అంత సీరియస్ గా వచ్చి అరెస్ట్ రాజు సిబిఐ పిలిస్తే సిబిఐకి లేఖ ద్వారా పంపించడం జరిగింది. అంటే చాలా సందర్భాల్లో ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. సో ఒక నియోజకవర్గానికి నిజామాబాద్ జిల్లా కానీ లేదంటే పార్టీలో చాలా కీలకంగా ప్రచారం చేయాల్సినటువంటి బాధ్యతలు ఉన్నాయి కాబట్టి, అండ్ మోర్ ఓవర్ ఎమ్మెల్సీగా ఉంది కాబట్టి సో తను హాజరు కాలేకపోతున్నావు అంటూ కూడా చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. ఒకవైపు ఏమో బెయిల్ కోసం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి క్రమం నడుస్తుంది. ఒక్కసారి బెయిల్ వస్తే మళ్ళీ విచారణకు హాజరు కారు ఏవేవో సాకులు చెప్పేసి ఆ విచారణకు గైర్ హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటా ఉంటాయి. ప్రధానంగా మనం చాలా సందర్భాల్లో చాలా కేసెస్లో చూసాం కూడా. బట్ కవిత విషయంలో మాత్రం ఈడీ కొంత స్ట్రిక్ట్నెస్ కనిపిస్తోందని స్పష్టంగా తెలుస్తోంది. సో ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ రాకుండా ఉండడానికి ఈడీ ప్రయత్నిస్తున్నది స్పష్టంగా కనిపిస్తోంది. సో బెయిల్ ఛాన్సెస్ తక్కువ అనుకోవాలా? సో ఖచ్చితంగా, ఎందుకంటే శ్రీకాంత్ ఒక్క విషయం మనం పరిగణలోకి తీసుకుంటే గతంలో జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కేసు విషయంలో మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డిని వారం ఫస్ట్ 14 రోజుల కస్టడీ నుంచి మొదలుపెట్టినటువంటి నేపథ్యం, ఆ తర్వాత 16 నెలలు ఆయన జైల్లో ఉన్నారు. అంతేందుకు ఇదే కేసు సంబంధించిన దాంట్లో ఇదే కేసు లిక్కర్కి సంబంధించిన స్కామ్లో అరెస్ట్ అయినటువంటి అనుమానితులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు కూడా అరెస్ట్ అయ్యి లోపలికి పోయిన వాళ్ళు ఇంతవరకు కూడా ఏ బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. కేవలం ఒక కేజ్రీవాల్ ఇంకొక వ్యక్తి మాత్రమే బయటకు వచ్చారు ముందస్తు బెయిల్ తీసుకొని వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కాబట్టి తనకున్న పరిమితులు అవకాశాలు ఒక భాగం. సో మిగతా ఎవరు కూడా ఇప్పటికి రాలేదు. దాదాపు సంవత్సరం నుంచి వాళ్ళంతా కూడా జైల్లోనే ఉన్నటువంటి పరిస్థితి. జైలు మీన్స్ అధికారికంగా వాళ్ళు అంటే విచారణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులుగా కస్టడీలో ఉండి విచారణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులుగా ఉంటున్నారనేది ఒక వాదన. అయితే కవితకు సంబంధించిన దాంట్లో కూడా ఒక మహిళగా కావచ్చు, మహిళ అయినప్పటికీ కూడా ఎటువంటి పరిణామాలు ఉంటాయి అనేది వారం రోజులు అయితే విచారణ చేయాల్సి ఉంటుంది, కస్టడీలో ఉంటుంది కాబట్టి వారం రోజులు గడిచిన తర్వాత మళ్ళీ పిటిషన్ ఎట్లాగో వేస్తారు. పిటిషన్ వేసిన తర్వాత న్యాయస్థానం ఏం చెప్తుంది, ఈడీ అధికారులు ఆమెకు సంతృప్తి చెందారా ఈ వారం రోజుల కస్టడీలో తను విచారించిన సందర్భంగా ఆమె సహకరించిన తీరు కావచ్చు, ప్రశ్నలు వాళ్ళు వేసిన ప్రశ్నలకు ఆమె చెప్పిన సమాధానం కావచ్చు, ఇవన్నీ ఏమైనా సహకరించి సానుకూలంగా స్పందించింది అనుకున్నటువంటి విధంగా తమ లక్ష్యం నెరవేరింది అనేటువంటి
అలాంటి పద్ధతి కనుక ఈడీ సాటిస్ఫై అయితే నెక్స్ట్ పిటిషన్ వేసినప్పుడు ఆబ్జెక్షన్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఒక ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ వచ్చింది, రాజకీయ పరమైనటువంటి నాయకురాలు, ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు, పార్టీ అధినేత కూతురు కాబట్టి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ కింద ఆమెని బెయిల్ ఇవ్వడానికి నిరాకరించేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయనేది ఒక ప్రధానమైనటువంటి వాదన. సో అదే కనుక జరిగితే ఖచ్చితంగా ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా కవిత బయటకు వచ్చేటువంటి అవకాశం ఉండదు అనేది మాత్రం చాలా క్లారిటీగా అర్థం చేసుకోవచ్చు. శ్రీకాంత్ రాజు, ఈడీ ఎంత సీరియస్ గా ఈ విషయంలో దూకుడుగా ఉందో, అంటే సిఆర్పిసి ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో కవిత సుప్రీంకోర్టుకి వెళ్ళిన విషయంలో, సో వాటికి ఎన్ఫోర్స్మెంట్ అంటే మనీ లాండరింగ్ కి సంబంధం లేదు, రెండు వేరు వేరు అంటూ కూడా ఈడీ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అవడం జరిగింది, అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడ ఈడీ కస్టడీకి వెళ్తున్నటువంటి క్రమం ఈ రోజు నుంచి ఈడీ కస్టడీకి వెళ్తుంది కనిపిస్తోంది. ఇన్ కంటిన్యూషన్ లో చూస్తే కనుక అటు ఈడీతో పాటు ఇటు సిబిఐ కూడా సంయుక్తంగా ఈ కేసును అంటే వీళ్ళు విచారణకు అడుగుతున్న విషయం మనం చాలా రోజులు చూస్తున్నాం. నెక్స్ట్ ఈడీ కస్టడీ తర్వాత సిబిఐ కూడా కస్టడీకి కూడా అవకాశం ఉందా, సిబిఐ కూడా విచారించాలనే ఛాన్సెస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా సిబిఐ అధికారులు కూడా విచారణకు తమ కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా రిక్వెస్టింగ్ చేసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇది ఒక అవసరం ఉంటుంది. సిబిఐ అధికారులు కూడా తమకు కావాల్సిన సమాచారం లేదు, వాళ్ళతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా ఖచ్చితంగా విచారణ చేయాల్సిన అవసరం ఉంటుంది మనీ ట్రాన్సాక్షన్స్ పైన. సో కాబట్టి ఈడీ ఒకటే కాదు, ఈడీకి వాళ్ళ విచారణ 7 రోజులు పూర్తయిన తర్వాత ఖచ్చితంగా సిబిఐ కూడా అడిగే అవకాశం ఉంటుంది. తమ కస్టడీలో కూడా ఇవ్వాలి, తమకున్నటువంటి అనుమానాలు కూడా నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి, ఆ తర్వాత మనీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే 100 కోట్ల రూపాయలు చేతులు మారాయి, అందులో ఎక్సెస్ అమౌంట్ జారింది, రాష్ట్రాలు దాటిపోయింది, డబ్బు అహ్వాల డబ్బు కింద ఉంది అనేటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఐటీ సంబంధించిన అధికారులు ఆన్సర్ వాళ్ళ ఒక క్లారిఫికేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సిబిఐ తర్వాత వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యారు, సిబిఐ ముందు వస్తుందా ఐటీ ముందు వస్తుందా అనేది పక్కన పెడితే రెండు ఖచ్చితంగా వాళ్ళిద్దరు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విచారణ పేరు మీద ఆమె ఖచ్చితంగా ఆ బెయిల్ నిరాకరించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నటువంటి విషయం తెలుస్తుంది. అయితే ఇప్పటికే వాళ్ళు అధికారులు సిబిఐ కావచ్చు, ఐటీ కావచ్చు, ఎవరు కూడా పూర్తిస్థాయి అధికారాలు అంటే వివరాలు బయట పెట్టలేదు. కాబట్టి ఒకవేళ ఆమె ఇప్పటికే విచారణలో కనుక ఐటీ కావచ్చు లేదంటే సిబిఐ కావచ్చు కావాల్సినటువంటి సమాచారం ఇచ్చి ఉండుంటే ఆ దాంతో ఈడీ అధికారులు మూడు సంస్థలు ఏదైతే సాటిస్ఫై అయి ఉంటే అదే అంశాన్ని కవిత తరపు న్యాయవాదులు సలహాదారులు ఎవరైతే వాళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేయగలిగితే అప్పుడు ఆ కోర్టు సాటిస్ఫై అయితే ఆమెకు బెయిల్ వస్తుంది. లేదా అప్పటి వరకు ఖచ్చితంగా ఇప్పుడు ఈడీ వేయాలి, ఆ తర్వాత సిబిఐ, తర్వాత ఐటీ, ఇట్లా 3 డిపార్ట్మెంట్లు ఖచ్చితంగా విచారణ చేసుకొని వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇది ఇప్పట్లో సాధ్యమైనటువంటి అవకాశం కాదు. మరోవైపు ఎన్నికల ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది, ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నటువంటి క్రమంలో పొలిటీషియన్కి సంబంధించిన అంశాలు, కొన్ని స్పెసిఫికేషన్స్, పర్టికులర్లీ కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ బెయిల్ ఇచ్చేసి జనంలోకి పంపితే ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ జరగబోతుంది, ఎట్లా ఏమన్నా సాక్ష్యాలు కాదు లేదంటే ఇతర ఆధారాలను ఏమైనా తారుమారు చేసే అవకాశం ఉంటుందా అనేటువంటి ఒక భయం కూడా వాళ్ళు వ్యక్తం చేసే అవకాశం, అనుమానం కూడా వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ని అంత ఈజీగా బెయిల్ ఇస్తారా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. శ్రీకాంత్ రాజు, అంటే మీరు కేసీఆర్ ఇంటి దగ్గర ఉన్నారు, చాలా మంది ఇందాక మనం చెప్తున్నట్టు అంటే ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కూడా ఎన్నికల కోడ్ ని పెట్టడం జరిగింది, దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. అటువైపు బీఆర్ఎస్ పార్టీలో ఒక భారీ కుదుపు కవిత అరెస్టు, ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి 100 రోజుల పాలన చూసి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీకి ఈసారి లోక్సభ స్థానాలు గెలిపించండి అంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే, భారతీయ జనతా పార్టీ కవితను అరెస్ట్ చేసినాం అంటూ కూడా ఇప్పుడు ఈ స్లోగన్ ని ప్రజల్లోకి తీసుకెళ్లింది స్పష్టంగా కనిపిస్తోంది. ఇట్లా నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి అస్త్రం ఏమిటి, అంటే అస్త్రం ఇప్పుడు సెంటిమెంట్ అనుకోవాలా, ఒకవేళ అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అనుకోవాలా, ప్రజలు నమ్ముతున్నారు అనుకోవాలా, బీఆర్ఎస్ పైన సెంటిమెంట్ కలిసి వస్తుంది అనుకోవాలా. ఇంకొక విషయం ఏంటంటే కవిత అరెస్ట్ తర్వాత దేశవ్యాప్తంగా ఎవరూ కూడా బడా లీడర్స్ కానీ మిగతా రాష్ట్రాల నాయకులు కానీ ఎక్కడ కూడా ఖండించింది లేదు, సొంత రాష్ట్రంలో ఆ పార్టీ నాయకులు పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు తప్ప. సో ఇట్లా నేపథ్యంలో కేసీఆర్ నెక్స్ట్ యాక్టివిటీ ఎట్లా ఉంటుంది అనుకోవాలా, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఎట్లా చూడొచ్చు? కేసీఆర్ వ్యూహానికి సంబంధించి ఇప్పటివరకైతే అంత చిక్కకుండానే ఉంది అని చెప్పేసి చాలా స్పష్టం అవుతుంది. నిన్న కవిత అరెస్టు సమయంలో అటు కేటీఆర్, హరీష్ రావుతో పాటు మిగతా కొంతమంది కుటుంబ సభ్యులు మాత్రమే అక్కడికి రావడం జరిగింది. ఇంకా చాలామంది కూడా నాయకులు కూడా అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి లేదు. హైదరాబాద్ సంబంధించినటువంటి ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, ముఠా గోపాల్ లాంటి వాళ్ళు, కాలేరు వెంకటేష్ లాంటి వాళ్ళు, అటు మాజీ మంత్రి పనిచేసినటువంటి సబితా ఇందారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి ఇలాంటి వాళ్ళు తప్ప మిగతా క్యాడర్ సహజంగా ఉండేటువంటి
క్యాడర్, ఆమెతో పూలే ఫ్రంట్తో పనిచేసేటువంటి క్యాడర్ తప్ప ఎవరూ లేనటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనపడింది. సో ఈరోజు అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు పిలుపులు ఇస్తే ఎన్ని చోట్ల జరిగాయన్నది కూడా ఒకసారి స్పష్టంగా మనకి ఈరోజు విజువల్స్ అన్ని కూడా కనపడ్డాయి. ఎన్ని ప్రాంతాల్లో జరిగిందనేది కూడా క్లారిటీ వచ్చేసింది. ఈరోజు ఉదయం నుంచి కూడా కేసీఆర్ కనీసం కవిత అరెస్టుకు సంబంధించి పార్టీ అధికారికంగా రాత్రి హరీష్ రావు నిరసన కార్యక్రమాలకు సంబంధించినటువంటి పిలుపు తప్ప ఈరోజు పార్టీ అధ్యక్షుడు హోదాలో కానీ కన్నా తండ్రి హోదాలో కానీ ఇప్పటివరకు ఒక అధికారిక స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అంటే అది ఇస్తే ఏమన్నా లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయా, లేకుంటే పొలిటికల్కి ఇంకేమన్నా డ్యామేజ్ జరుగుతుందని చెప్పేసి ఊహించుకుంటున్నారా, లేకుంటే ఇంకేమన్నా అంటే వ్యూహం ఉంటుందా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇదే అంశాన్ని రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది రాజకీయంగా టర్న్ తీసుకోవాలన్నా రేపు ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చింది కాబట్టి ఎన్నికల షెడ్యూల్కు బీఆర్ఎస్ పార్టీని ఏదైతే బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ కలిసి కుట్ర చేసే ప్రయత్నం చేస్తుందో ఆ కుట్రలో భాగంగానే ఇదంతా కవిత అరెస్ట్ అని చెప్పి సెంటిమెంట్ తోటి జనంలోకి వెళ్తే ఈ ఎన్నికల్లో ఉన్న లబ్ధి జరుగుతుందా అనేది ఒక పక్కన పెడితే, ఇంకోటి అటు బీజేపీ ఏదైతే సక్సెస్ తాము సాధించాము అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని సాధారణ ఎన్నికల ముందు కూడా బీజేపీకి సంబంధించిన నాయకులంతా కూడా కవిత త్వరలోనే అరెస్ట్ అవుతుందని చెప్పడం జరిగింది. అటు బీజేపీ బీఆర్ఎస్లు కలిసే ఈ కుట్ర చేస్తున్నాయి రాష్ట్రంలో. ఒకవేళ నిజంగా కవిత ఈ కేసుల విషయంలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఎందుకు అరెస్ట్ చేయట్లేదని చెప్పేసి కాంగ్రెస్ కూడా ఎన్నికల ముందు చాలాసార్లు ప్రశ్నించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో మొత్తంగా ట్రయాంగిల్ పొలిటికల్ సిచ్యువేషన్కు సెంటర్ పాయింట్గా కవిత మద్యం కేసుకు సంబంధించిన అంశం అయితే ఉందనేది మాత్రం అర్థమవుతుంది. రేపు మరి ఇంకేం జరగబోతుంది, కేసీఆర్ ఎటువంటి స్టేట్మెంట్ ఇస్తారు, ఎటువంటి స్టెప్ తీసుకోబోతారు కవిత అరెస్ట్ విషయంలో, ఎందుకంటే నాకు ఈరోజు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే ఇప్పటి వరకు కవిత కస్టడీకి సంబంధించి కోర్టు ఏం తీర్పిస్తుంది, ఈడీ అధికారులు ఏం రిపోర్ట్స్ దాఖలు చేస్తారు, అవి చూసిన తర్వాత స్పందించాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. సో అదే దాంతోపాటు ఇక పొలిటికల్కి సంబంధించినటువంటి ఇంకొక 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఖరారు చేయాల్సిన అవసరం ఉండే వాళ్ళకు సంబంధించి అటు నిజామాబాద్ నేతలు ఇక్కడే ఉన్నారు, అదేవిధంగా హైదరాబాద్కి సంబంధించిన నేతలందరూ ఒక్కొక్కరు కూడా కేసీఆర్ ఇంటికి కొద్దిసేపటి క్రితం చేరుకోవడం జరిగింది. అందులో కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఆ కంటోన్మెంట్ నుంచి లాసనందిత సిస్టర్ నివేదిత ఎవరైతే ఉన్నారో తాను కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కాబట్టి తనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆ అమ్మాయి కూడా కోరుతా ఉంది. ఆమె కూడా ఇక్కడ తన తల్లితో కలిసి కేసీఆర్ ఇంటికి రావడం జరిగింది, నందినగర్కి రావడం జరిగింది. మరోవైపు సికింద్రాబాద్ పార్లమెంటు మా అటు భువనగిరి నల్లగొండ మెదక్ సంబంధించిన పార్లమెంట్తో పాటు నాగర్ కర్నూలు హైదరాబాద్ నియోజకవర్గాలకు సంబంధించిన పార్లమెంటు స్థానాల అభ్యర్థులు ఖరారు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు 11 చేశారు, ఇంకొక 6 చేయాల్సిన అవసరం ఉంది. నిన్నటి వరకు బీఆర్ఎస్ అది బీఎస్పీ పొత్తు అనుకున్నారు, కానీ ఇప్పుడు ఆ పొత్తు కూడా విచ్ఛిన్నమైపోయే పరిస్థితి వచ్చింది. బీఎస్పీకి ఆర్ఎస్ ప్రముఖ రాజీనామా చేసి రావడం జరిగింది. ఆయన కూడా త్వరలోనే తన కార్యాచరణ ప్రకటిస్తే ఆయన బీఆర్ఎస్లో చేరితే ఆయన నాగర్ కర్నూలు అభ్యర్థిగా బరిలో ఉంటారన్నటువంటి ప్రచారం అయితే ఉంది. కాబట్టి ఒకవేళ అదే నిజమైతే దాదాపు 12 స్థానాలు కన్ఫర్మ్ అయినట్టు, ఇంకా 5 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల్ని త్వరలోనే ప్రకటిస్తే ఆ ఎన్నికల షెడ్యూల్ 4th ఫేజ్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ 4th ఫేజ్ లోపు ఎన్నికల అభ్యర్థులను ప్రకటించేసి ప్రచారంలోకి పోయేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం ఒకటి చేవెళ్ళ మల్కాజ్గిరిలో భోనగిరిలో భారీ బహిరంగకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా పిలుపునిచ్చినట్టుగా అంటే అంతర్గతంగా సూచించినట్టుగా తెలుస్తూ ఉంది. శ్రీకాంత్ రైట్ రాజు, అంటే ఈ బహిరంగ సభల్లో ఇప్పుడు ఎట్లాగో ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి 3 పార్టీలు అటు ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నారు, బహిరంగ సభలు పెడుతున్నారు. సో రేపు ఆంధ్రప్రదేశ్ కూడా వెళ్ళబోతున్నారు, అటు కాంగ్రెస్ పార్టీ కూడా భారీ బహిరంగ సభలు పెట్టబోతుంది, బీఆర్ఎస్ పార్టీ కూడా పెట్టబోతుంది. బట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏం మాట్లాడతారు అన్నదే ప్రధానమైనటువంటి పాయింట్. కేసీఆర్ ఇంతవరకు ఎక్కడ మీడియా ముందుకు రాలేదు, కేవలం బహిరంగ సభలకు మాత్రమే రావడం జరిగింది, అక్కడ మాత్రమే కనిపించడం జరిగింది. ఇంతవరకు వచ్చినటువంటి కేసీఆర్ మాట్లాడింది మాట్లాడడానికి చాలా క్లారిటీ పాయింట్స్ బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉందని నిన్న హరీష్ రావు ప్రెస్ మీట్ కూడా చాలా క్లియర్గా చెప్పాడు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాము, 6 గ్యారంటీల పేరు మీద 13 రకాల సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు ఒక ఉచిత బస్సుకు సంబంధించినటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఇంక ఏ పథకాన్ని ఇంతవరకు అమలు చేయలేదు, అదే మా ఎజెండా అని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అటు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఏదైతే రేవంత్ రెడ్డి ఎన్నికలు 100 రోజుల పాలన మాకు సంతృప్తినిచ్చింది, ఇది రెఫరెండంగా మేము ఎన్నికలకు పోతున్నామని చెప్పేసి ఆయన ఏదైతే చెప్పాడో అదే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నికల అస్త్రంగా తీసుకోబోతున్నటువంటి పరిస్థితి. రైతు బంధు, రైతు రుణమాఫీకి సంబంధించిన అంశంతో పాటు కాళేశ్వరం మేడిగడ్డకు సంబంధించి కూలిపోయిందని ప్రచారం చేసి రైతులకు నీళ్లు ఇవ్వకుండా ఉన్నటువంటి నీళ్లను కూడా ఎండగొట్టేసి అటు ఆంధ్రకు పంపినటువంటి నేపథ్యంలో అది కూడా రైతులకు పెనుముప్పుగా మారినటువంటి పరిస్థితి. రైతుల సాగునీరే కాదు, రాష్ట్రంలో తాగునీరుకు సంబంధించిన సమస్య కూడా రాబోతా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ అంశాలే ప్రధాన ఎజెండాగా తీసుకొని రానున్నటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థులు ప్రకటించి గెలుపు కోసం పోయేటువంటి అవకాశం ఉంది. మరోవైపు కవిత అంశం కూడా చాలా ప్రధానంగా కీలకంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తారు. ఇదే ఈ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన ఎజెండా. శ్రీకాంత్ థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ సో మచ్. సుమతానికి లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ, ఇప్పటికే ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది.
మరొకవైపు కవిత అరెస్టుకు సంబంధించి ఈడీకి 7 రోజుల కస్టడీకి రోజ్ రెవెన్యూ కోర్టు అప్పగించడం జరిగింది. సో మొత్తానికి కస్టడీకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. కీప్ వాచింగ్ ఐ న్యూస్.